ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ను ప్రభుత్వం ఆదుకోవాలని విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అసోసియేషన్ అధ్యక్షులు పాలెపు సురేష్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిరుపేదలైన వివిధ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. फोन प्रतिमूर षापे अंदर అలా ప్రతి టీచర్ ని కూడా వేస్తున్నారు వాళ్ళు. ఇదే నేను పత్రం చూశాను. నేను తాకే మీరు అడ్మిషన్ పట్టుకొచ్చి మీరు ఆఫీసులో సబ్మిట్ చేయాలి. నేను ఒక్క నియమం అనుకున్నాను. ఈ లోపల అపాయింట్మెంట్ ఒక్క టీచర్ అయినా సీట్లు రాసుకొచ్చి చేస్తున్నాడు. ఇలా చూడండి ఓకే రామస్వామి గారు సిటీ పబ్లిక్ స్కూల్ రామస్వామి గారు ఎస్కే రేష్మాకం వైష్ణవి స్కూల్ ఓకే रेषन सप्लाई मन बिलो पॉवर्टी लाइन वाली गवर्नमेंट सप्लाई मैं अदे को चंदना आ प्राइवेट टीचर्स वाल दाटे वाली जीवनोपाधि के गर्दन कष्ट वाली रेषन तो इंक्लूड कार्ड होल्डर्स इनकम सोर्स वाल प्राइवेट टीचर्स अंदर कार्ड अप्लाई अये विधा रेषन डेलीवरी उचित रेषन डेलीवरी विधा मैं प्रभुत् सहकाली विधा जगनमोहन रेड्डी गारी प्रभुत् अंदर मैं विनवे प्राइवेट टीचर्स दयचे आदि एंकंटे समाजों की उपयोग पड़े विधा समाजा तीर्चिदे विधा प्रति विद्यार्थुल भविष्य मत उज्वल भविष्य के आधार प्राइवेट टीचर्स अंदर मैं आदि अवसर उ विनयपूर्वक मैं मुख्यमंत्री गारु मरी स्टेट असोसिएशन इकड़े उ मंच कार्यक्रम तलपेटार पेद पाठशाल लेक्चरर् उपाध्याय अंदर की प्राइवेट टीचर लेक्चरर्स की వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తరపున గాని యాజమాన్యాల పని చేస్తున్న యాజమాన్యాల దగ్గర నుంచి ఎటువంటి సహాయం అందలేన సందర్భంలో ప్రైవేట్ టీచర్ లెక్చరర్స్ అసోసియేషన్ తరపున కొంతమంది ఇప్పటికే 20 సంవత్సరాల నుంచి పని చేస్తూ ఎటువంటి గుర్తింపును నోచుకోనటువంటి ప్రైవేట్ టీచర్స్ కి ఈ రోజు పిటిఎల్ఏ తరపున మేము వాళ్ళకి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది రోడ్డున పడి ఈ కరోనా నేపథ్యంలో 16 నెలల నుంచి జీతాలు లేక చాలా మంది రోడ్డున పడి వారు जीवन కొనసాగించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి ప్రైవేట్ టీచర్ లెక్చరర్స్ కి వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపడానికే ఈ పిటిఎల్ అనేది ఈ రోజు ముందుకు వచ్చి వారికి మా అనకాపల్లి టీం సురేష్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా జిల్లా ప్రెసిడెంట్ సురేష్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఒక 100 మందికి నెలకు సరిపడ నిత్యావసర సరుకుల కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒకటే కోరుకుంటున్నాం, ప్రైవేట్ టీచర్ లెక్చరర్స్ కి ఇప్పటికైనా మీరు మానిఫెస్టోలో పెట్టారు వాళ్ళకి న్యాయం చేసేదాకా చర్యలు తీసుకోండి.
అధికారులను కూడా మేము ఒకటే అడుగుతున్నాం, కవర్లకు పరిమితం అవ్వకుండా మా ప్రైవేట్ టీచర్స్ యొక్క బాధను అర్థం చేసుకుని 12 నెలలకు జీతాలు వచ్చేలాగా సహకరించమని మేము పీటీఏల తరఫున డిమాండ్ చేస్తాం. సంపాదించినోడు నువ్వు ఈ రోజు సంవత్సరంన్నర నీ టీచర్ కనీసం 3,000 రూపాయలు సరుకులు ఇవ్వలేకపోతున్నావు నెలకే, ఒక బియ్యం బస్తా ఒక 2,000 రూపాయలు సరుకులు అవుతాయి, ఆఫ్టర్ ఆల్ 200 కోట్లు నీ కొడుకులు కూతుళ్ళు ఫారిన్ కంట్రీస్ లో కార్లో తిరుగుతూ చదువుతున్నారు. నీ దగ్గర నువ్వు నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి రక్త మాంసాలు పెట్టుబడిగా పెట్టి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు నీ దగ్గర ఊడిగం చేసి నిన్ను ఈ రోజు మేడ మీద కూర్చోబెడితే నీకు వాడికి అనిపించట్లేదా? కనీసం ఇంత బాధలు పడుతున్నా సరే మరి మిగతా సామాజిక వేత్తలు కానీ వీళ్ళు కానీ ఇంకా దీన్ని స్పందించి ఈ సమస్య ఉధృతి తెలుసుకొని దయచేసి మీరు ప్రైవేట్ టీచర్స్ కి కనీసం ఒక సర్వీస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయండి. ఇలాంటి విపత్కాల పరిస్థితుల్లో ఆదుకునే ఒక మెకానిజం ని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల ద్వారా మీరు చేయించండి. మేము ప్రభుత్వాన్ని అడగక్కర్లా, మేము ప్రభుత్వాన్ని అడగం, ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 కోట్లు సంపాదించిన వీళ్ళు మాకు చేయాల్సింది మాకు చేయండి, వాళ్ళు మెడలు వంచి చేయించండి. వాళ్ళు మీరు చెప్తే ఎందుకు చేయలేరు? మీరు మీరు చెప్పిన వాళ్ళు విన్నప్పుడు. సురేష్ చౌదరి, నేను విశాఖపట్నం జిల్లా పీటీఎల్ఏ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు అనకాపల్లిలో విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి నియోజకవర్గంలో మేము మా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్ తరఫున గత 18 నెలలుగా ఉద్యోగం లేక జీతం లేక తినడానికి తిండి కూడా సరిగా లేక ఇబ్బంది పడుతున్నటువంటి 100 మంది ప్రైవేట్ టీచర్ల కుటుంబాలకి 1 నెల రోజులు సరిపడా నిత్యావసర సరుకులు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి కారణం కరోనా కారణంగా మా జీవితాలు రోడ్డు పడటం. మమ్మల్ని 2 సంవత్సరాలు మా చేత ఊడిగం చేయించుకొని కరోనా సమయంలో మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసిన మేనేజ్మెంట్ల నిర్లక్ష్యం కారణంగా మా వాళ్ళందరూ రోడ్డు పట్టడం జరిగింది. మా వాళ్ళని మా ప్రైవేట్ టీచర్లను ఈరోజు పట్టించుకునే నాదురు లేదు. అలాంటి సమయంలో మా అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా అసోసియేషన్ ముందుకొచ్చి మేనేజ్మెంట్లు పట్టించుకోపోయినా పర్లేదు, మన ప్రైవేట్ టీచర్ల యొక్క బతుకులు రోడ్డును పడకుండా మనం ఎంత కొంత సాయం చేద్దామని చెప్పేసి ముందుకొచ్చేసి మేము కొంతమంది దాతల సహాయంతో మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కొంతమందికి టీచర్లకు ఎవరైతే బాగా ఇబ్బంది పడుతున్నారో తినడానికి కూడా తిండి లేకుండా రోడ్డు మీదకి వచ్చి అడుక్కోలేక టీచర్లం కాబట్టి రోడ్డు మీదకి వచ్చి అడుక్కోలేము. అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొన్ని కొన్ని రేషను వాళ్ళకి ఇప్పిస్తూ వాళ్ళకి ఏమైనా హాస్పిటల్ ఖర్చులకు వాళ్ళకి ఏమైనా కొంత డబ్బుల రూపం